Hi friends, welcome back to my channel. Today I am going to show you Samsung M21 hang-on logo problem. Step by step. The customer this mobile mandaga tisukochadu. Idi sarandga hang-on logo vastundannadi. Okkasari maavulga open avutundi, run avutundi. Okkasari matram atne hang ayi untundi ani cheppi tisukochadu. Nenu chupistunna chudandi. Ide Samsung M21 mobile. ఒకసారి మామూలుగా రన్ అవుతుందంట ఒకసారి మాత్రం అట్లాగే హ్యాంగ్ అయిపోతుందంట తీసుకొచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి ప్రాబ్లం అయితే ఫైండ్ అవుట్ చేశాను ప్రాబ్లం ఏంటంటే ఇది ర్యామ్ షార్ట్ అయ్యింది ర్యామ్ షార్ట్ అవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేశాను మరి ఇంకేం చేద్దాం అంటే ర్యామ్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఓన్లీ ర్యామ్ వర్కే చేంజ్ చేయొచ్చు కానీ మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను సిపియు కూడా సిపియు ర్యామ్ రెండు రీబాల్ చేసి ర్యామ్ కూడా చేంజ్ చేస్తున్నాను సిపియు కూడా రీబాల్ చేస్తున్నాను అన్నట్టు ఓకేనా ఒకసారి మొబైల్ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి దీనికి మైక్రోన్ ర్యామ్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా మైక్రోన్ ర్యామ్ ఇచ్చాడు నేను చెక్ చేస్తే మైక్రోన్ ర్యామ్ షార్ట్ అయ్యింది అంటే ర్యామ్ ఓపెన్ చేయకుండానే షార్ట్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయొచ్చు నాకైతే ర్యామ్ షార్ట్ ఉన్నట్టు అర్థమైంది ఇంకా ర్యామ్ పికప్ చేస్తున్నాను చూడండి గ్లూ కట్టింగ్కి 250 పెట్టుకోండి ఫ్రెండ్స్ టెంపరేచరు మరి ఎయిర్ ఏమో 2 పెట్టుకోండి ఇక ర్యామ్ రిమూవ్ చేయడానికి తర్వాత సిపియు రిమూవ్ చేయడానికి బ్లోయర్ హీట్ వచ్చి 340 పెట్టుకోండి 340 పెట్టుకొని ఏ ర్యామ్ 2 పెట్టుకోండి ఈజీగా పికప్ చేయొచ్చు దీంట్లో ఏ విషయంలో కూడా మీరు ఫోర్స్ చేయదు ఫ్రెండ్స్ ర్యామ్ తీసే ప్రాసెస్లో సిపియు రిమూవ్ చేసే ప్రాసెస్లో కానీ మీరు ఫోర్స్ అయితే చేయొద్దు ఫోర్స్ చేశారు అంటే ఖచ్చితంగా బోర్డు కానీ ఆ సిపియు కానీ ర్యామ్ కానీ డ్యామేజ్ అయ్యి ఉంటుంది అది వచ్చినప్పుడే మనం పికప్ చేయాలి లేపాల అట్లా కాదని చెప్పి మనం బలవంతంగా లేపేమంటే కింద ప్రింట్లు కానీ లేదంటే సిపియు కానీ లేదంటే ర్యామ్ కానీ పాడైపోద్ది ఈ వర్క్లో అసలు ఫోర్స్ అనే మాటే ఉండకూడదు చూస్తున్నారు కదా సిపియు ర్యామ్ రిమూవ్ చేశాను తర్వాత క్లీన్ చేసుకున్నాను చూడండి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఈ మధ్య మధ్యలో కలిసిపోయిన ఆ బాల్స్కి మీరు యూవీ గమ్ పెట్టి యూవీ లైట్ పెడితే మధ్య మధ్యలో యూవీ గమ్ వేసుకోవాల్సి వస్తుంది చూడండి నీట్గా క్లీన్ అయిపోయింది కదా ఆ లేచిపోయిన అవన్నీ కూడా ఎన్సీ ప్రింట్లు ఫ్రెండ్స్ అవి ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే చూడండి అవన్నీ ఎన్సీ ప్రింట్లు నీట్గా క్లీన్ చేసుకోండి అన్ని ప్రింట్లు ఒకేసారి లేచిపోయినా కంగారు పడద్దు అవన్నీ కూడా నో కనెక్షన్ ఎన్సీ ప్రింట్లు అవి లేచిపోయినా ఉన్న పెద్ద విషయం కాదు చూస్తున్నారు కదా ఇప్పుడు మనము సిపియు క్లీన్ చేసేదానికి ట్రై చేద్దాము లైట్గా ఫ్లెక్స్ పేస్ట్ వేసుకొని హీట్ చూపించండి హీట్ తక్కువ పెట్టుకోండి హీట్ తక్కువ పెట్టుకొని నీట్గా క్లీన్ చేసిన ట్రై చేయండి ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్ నేను చాలా వీడియోలు చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఇక్కడ ప్రింట్లు షార్ట్ అవ్వకూడదు పక్కన గ్రౌండ్కి ఓకేనా చాలా జాగ్రత్తగా చేయాలి తర్వాత సిపియు పైన హోల్స్ ఉంటాయి కదా ర్యామ్ పిల్లర్స్ ఇవి కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి దాంట్లో ఉన్న లెడ్ అంతా బయటకు వచ్చేటట్టు సోల్డర్ ఐరన్ తోటి చేసుకోండి
తర్వాత ఆ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకోండి. ఇది క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ నేను మెకానిక్ 850D లిక్విడ్ అయితే వాడతాను. మెకానిక్ 850 లిక్విడ్ అయితే వాడతాను. అది ఆ లిక్విడ్ వాడారంటే చాలా బాగా మీకు క్లీన్ అవుతుంది. నార్మల్ లిక్విడ్ కానీ పెట్రోల్ కానీ యూజ్ చేశారంటే అంత సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మెకానిక్ 850 లిక్విడ్ వాడండి, మీకు క్లీన్గా అయిపోతుంది. ఓకే, చూస్తున్నారు కదా, ఈ క్లీన్ చేసుకోవడంలో కొంచెం టైం అయినా పర్లేదు, లేట్ అయినా పర్లేదు, నీట్గా క్లీన్ చేసుకోండి. ఇది ఒకసారి ప్రాపర్గా క్లీన్ అవ్వకపోతే మొబైల్ రిజల్ట్ అయితే మంచిగా రాదు ఫ్రెండ్స్, డెడ్ అయ్యే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అది క్లీన్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇటు సైడ్ ఉండేవన్నీ గ్రౌండ్స్ ఫ్రెండ్స్, పెద్ద సైడ్ ఉండేవి. ఆ చిన్న సైడ్ ఉండేవి మాత్రము కొన్ని వాల్యూ ప్రింట్స్, కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. కాబట్టి ప్రాపర్గా చిన్న సైడ్ ఉండేవి ప్రాపర్గా రీబాల్ అయితే అవ్వాలి. పెద్ద సైడ్ ఇటు సైడ్ ఉండే మాత్రము ప్రాపర్గా రీబాల్, కొన్ని కొన్ని లేచిపోయినా లేదంటే అప్ అండ్ డౌన్స్ వచ్చినా పెద్ద విషయం కాదు. అటు కింద సైడ్ ఉండే మాత్రము ఖచ్చితంగా ఒకే లెవెల్లో ప్రాపర్గా రీబాల్ అయితే అవ్వాలి. చూస్తున్నారు కదా, రీబాల్ చేస్తున్నాను. చూపిస్తున్నాను చూడండి, జూమ్ చేసి. మరి సెకండ్ టైం చేస్తున్నాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా రీబాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు సిపియు రీబాల్ చేద్దాము. ఈ రీబాలింగ్కి యూనివర్సల్ వాడద్దు ఫ్రెండ్స్, సిపియు రీబాలింగ్కి శాంసంగ్ డబుల్ డెకర్కి యూనివర్సల్ స్టెన్సిల్ వాడద్దు, సిపియు స్టెన్సిల్ మాత్రమే వాడండి. యూనివర్సల్ స్టెన్సిల్ వాడితే మాత్రం మీరు ఫెయిల్ అవుతారు ఖచ్చితంగా. లైట్గా పీపీడి పేస్ట్ అప్లై చేసి హీట్ చూపించండి. చూస్తున్నారు కదా, ఎక్కువ ఇక్కడ కూడా ఫోర్స్ చేయొద్దు, లైట్గా అప్లై చేసి హీట్ చూపించారంటే అయిపోతుంది. ఓకేనా, రీబాలింగ్ అయిపోయింది, సిపియు ఫిక్స్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాపర్గా కింద ఫ్లెక్స్ పేస్ట్ వేసుకొని తర్వాత సిపియు కూర్చోబెట్టి హీట్ చూపించండి. సిపియు నేమ్ ఇక్కడ జరపొద్దు, మీరు జరపొద్దు. అట్లా పీపీడి ఫ్లెక్స్ పేస్ట్ అప్లై చేసి హీట్ చూపిస్తున్నారంటే ఆటోమేటిక్గా అదే సింక్ అయ్యి వెళ్ళిపోతుంది, కరెక్ట్ పొజిషన్లోకి వచ్చి కూర్చుంటుంది సిపియు. అప్పుడు దాకా మీరు ఏమి దాన్ని కదిలియద్దు. అట్లా దానికై అది మూవ్ అయ్యి కూర్చుంటేనే బెటర్ సొల్యూషన్ వస్తుంది, మనకి రిజల్ట్ వస్తుంది. లేదా మనం ఫోర్స్ చేసామంటే అది షార్ట్ అవ్వడమో లేదంటే ఇంకా ఇంకా జరగడం, ఆన్ కాకపోవడమో ఏదో జరుగుద్ది. దానికై అదే రావాలి, దానికై అదే వచ్చింది అంటే, అదే వచ్చి కూర్చుంది అంటే నో ఇష్యూ. ఓకేనా, ఇప్పుడు నేను ర్యామ్ చేంజ్ చేస్తున్నాను చూడండి. ఇందాక తీసింది మైక్రోను, మైక్రోను వేయట్లేదు, శాంసంగ్ వేస్తున్నాను. ఒకసారి చూడండి, మీరు చూపిస్తాను. ఇది కూడా రీబాల్ చేస్తుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు శాంసంగ్ ర్యామ్ వేస్తున్నాను, ర్యామ్ వేసి లైట్గా హీట్ చూపిస్తున్నాను చూడండి. సిపియు కూర్చోబెట్టడానికి కూడా సేమ్, సిపియు తర్వాత ర్యామ్ కూర్చోబెట్టడానికి కూడా సేమ్ మెజర్మెంట్సే. మళ్ళీ 340
తర్వాత 2 ఎయిర్, టెంపరేచర్ ఏమో 340, ఎయిర్ ఏమో 2, ఓకేనా? సిపియు ర్యామ్ రీఫిక్స్ చేసిన తర్వాత ఈ లైన్ షార్ట్ ఉందో లేదో చూపు చూడాలి. ఇదైతే నాకు షార్ట్ చూపించలేదు. చూడండి నీట్గా ఫిక్స్ అయిపోయింది కదా. పక్కన కాంపోనెంట్స్ ఏమైనా షార్ట్ ఉంటే చూసుకోండి, షార్ట్ అయితే ఏం కనిపించలేదు. ఒకసారి మొబైల్ ఆన్ చేసి చూద్దాము ఆన్ అవుతుందో లేదో. ఓకే రైట్, ఛార్జింగ్ లోగో వచ్చింది. ఓకేనా, 9% ఛార్జింగ్ ఉంది. పవర్ ఆన్ చేసి చూద్దాము. ఓకే మొబైల్ ఆన్ అయింది, M21 పడింది కదా. చూద్దాం హ్యాంగ్ ఆన్ లోగో పోయిందో పోలేదో. చూసారు ఫ్రెండ్స్, పోయింది హ్యాంగ్ ఆన్ లోగో పోయింది. ఇందాకేం ఎక్కడ దాకా కూడా రాలేదు, జస్ట్ హ్యాంగ్ ఎంఐ సామ్సంగ్ M21 బట్టి అట్నే ఉండింది. చూస్తున్నారు కదా సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యింది. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.